ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ ఆమోస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆమోస్ బాబు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది పురుషులతో సమానంగా హక్కులు కలిగి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన మహిళలకు ఆయన బహుమతులు అందజేశారు. అలాగే వైఎస్ఆర్ క్రాంతి పదం కార్యాలయంలో దేశ మహిళా సహాయక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృష్ణయ్య, సిసి మాధవి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో దగ్గర పార్టిసిపేట్ చేసి మన యొక్క ఘనతని అందరికీ తెలియజేసి వాళ్ళు కూడా ఇంకా విషయాలను కూడా సభలో వ్యక్తపరుస్తారు. మా పిల్లల్ని మేము చదివించుంటే ఈ విధంగా ఉండేవాళ్ళేమో, ఆ రోజు మా తల్లిదండ్రులు చదివిలేక ఈరోజు మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాల్లోనే ఉన్నాము. అలాంటివి లేకుండా మా ఎన్నో రకాలుగా మనకి తోడ్పడుతుంది. ఇన్ని రకాలైన శైలిలో నడిపించే ఒక శ్రీమూర్తికి మనం అందరం కూడా పాదాల వందనములు తెలియజేస్తున్నాను. అందరి తరఫున కూడా మన మహిళలందరం కూడా ఎంతో ధైర్యంగా మనస్థాయికి ఎదగాలని కోరుకుంటూ, మనం ఇంకా అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను. కృష్ణయ్య సార్కి, సీసీలకి, వీమలందరికీ నా నమస్కారాలు. ఇంకా ప్రకటించలేదు అంటే మనము ఎంత ప్రతి ఒక్క విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఒక మహిళ అనేది ముందుకొచ్చింది. అంతకుముందు మహిళలు ఏం సాధించలేరు, వాళ్ళు ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ చేత కాని వాళ్ళు అని గత సమాజంలో ఒక స్త్రీని అట్టడుగు స్నానంలో వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసి ఒక సైకిల్ తొక్కాలంటేనే ఒక మహిళ భయపడతా ఉండేది. కానీ ఇప్పుడు ఆఖరికి ఏరోప్లేన్లు కానీ, ట్రైన్స్ కానీ, ప్రతి ఒక్క రంగంలో కూడా మనకంటూ రిజర్వేషన్లు కనిపించి ప్రభుత్వము స్త్రీలను బాగా ముందుకు ప్రోత్సహిస్తుంది. ఇలాంటి అవకాశాలని సీనియర్లు అందరూ ఉన్నారు, కానీ నేను ఏదో నాకు తెలిసినంత వరకు మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఇంత ధైర్యాన్ని ఇలా మాట్లాడగలిగే అంత ధైర్యాన్ని ఇచ్చింది మాకు ఎక్కువ అని చెప్పుకోవడానికి మాత్రం దైవం కూడా సరిపోదు. అలాంటి అమ్మను కూడా అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ, ఈ మహిళా దినోత్సవం గురించి ఒక చిన్న పాట పాడాలని అనుకుంటున్నాను. తెలుగునే మహిళలకు మహావందనం, స్త్రీ జాతికి నవజ్యోతికి మహావందనం. అభి ఇందిరా కిరణ్ బేడి ఇందిరా సరోజిని దుర్గల సమరం సాగించిన సహాసీయులందరికీ మహావందనం, మహావందనం, మహావందనం. ఇందులో గ్రామాలు అందులో నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎవరిదో కాదు, మన నారాయణమ్మ. ఆ సెంటర్లో ఇప్పుడు ఒక కాల్ సెంటర్ ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీ అయితే 103 ఫోన్ చేస్తాం. 103 అవును కదా. అదేవిధంగా హెల్త్ అయితే 400 ఫోన్ చేస్తాం. 103 ఎమర్జెన్సీ అయితే 100కి డైల్ చేస్తాం. అదే మాదిరిగా లేడీస్కి ఎక్కడైనా ఇబ్బంది అయినా, వాళ్ళ కుటుంబం పరం కానీ, ఎక్కడైనా పబ్లిక్ కానీ, ఎలాంటిదైనా ఇబ్బంది అయితే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ముందు వెంటనే రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత మండల లెవెల్లో కమిటీ ఉంది. ఆ కమిటీలో తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు, వాసిటి సిటీ గారు, ఏపీఎం గారు, మేము మండల సమీక్ష అధ్యక్షులు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఉంటారు. ఆ వచ్చిన గ్రీవెన్స్ని ఎన్క్వైరీ చేసి తర్వాత వాళ్ళకి న్యాయం చేసేదానికి ఇక్కడ హెల్ప్లైన్ అనేది మందవర్తి. రెండోది అక్షర క్రాంతి కార్యక్రమాన్ని మన ఎంపీడీ గారు ప్రారంభించారు. మా రాపూర్ మండల మహిళా సోదరి మనులు కాబట్టి మీకు అందరికీ మొదటగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను పొదుపు లక్ష్మి మీటింగ్లకు అటెండ్ అయినా, దేనికి అటెండ్ అయినా ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి అకౌంట్ ప్లేస్ అని తెలియజేశారు. అట్లాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 4,604 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 6,792 కోట్ల రూపాయలు, ఇళ్ల స్థలాల ద్వారా 27,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చారు.
ఇవన్నీ ఎందుకు ఇచ్చారు, ఏ మగవాళ్ళకి లేదంటే, అంటే ఒకప్పుడు సామెత మహిళల అబలలు, కానీ ఈరోజు కాదనుకోండి. ఎందుకు కాదంటే, పొదుపు లక్ష్మి ఏర్పడినప్పటి నుంచి నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను. నేను 1986లో ఉద్యోగంలో చేరాను. ఒకప్పుడు ఈ పొదుపు లక్ష్మి ఏర్పరిస్తే అందరూ హేళన మహిళా బ్యాంకులు ఉన్నాయి. కోట్ల రూపాయల్లో మన మహిళలకి మనమే లోన్ ఇస్తున్నాం. ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, దానికి తారకాణం ఈ చేయూత పథకంలో నేను మా కిష్టయ్య గారు అంటే ఏపీఎం గారు ఇద్దరు ఒక బ్యాంకుకి వెళ్తే ఆ మేనేజర్ కొంచెం అలసత్వంగా మాట్లాడితే మా సార్ అన్నాడు రెసిడెన్స్ అయిపోదు ఆయన మనకు లోన్ ఇచ్చేది అన్న బయటకు తీసుకుంటే ఎక్కడ తెచ్చిస్తావా బాబు లోన్. అందరూ ఏంటంటే అది ఇన్కమ్ మీద సపోర్ట్ అన్ని నిధులు మీరు సమకూర్చారు. ఈ సంఘ బంధానికి సంఘమిత్రకి మీరు ఇచ్చిన నిధులు వెల కట్టలేదు మనం చూసే. ఈరోజు ఆ స్థాయి మర్చిపోయి అందరూ నోరేళ్ళు మీరు చూస్తున్నారు. అది మహిళల యొక్క ఘనత. అట్లాగనే అంటే ఒకప్పుడు పొదుపు లక్ష్మి స్టార్ట్ కాకముందు పరిస్థితి ఏంటంటే, ఒక తల్లైనా చెల్లైనా తన సార్ మగవాళ్ళు వాళ్ళు అందుకని కట్టలేదంటే మన మా మేడం గారు సుజాత మేడం గారు వచ్చారు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకే మాట చెప్పారు ఈ సీసీలకు అందరికీ.